మీరు అమ్మ కుచ్చి నా డాడీ కొడుక? అమ్మ కుచ్చి సార్. నేను అమ్మ కుచ్చి. మోస్ట్లీ అబ్బాయిలందరూ అమ్మ కుచ్చి ఉంటారు. నానంటే ఆవిడ దూరంలో ఉంటాను నేను. స్టిల్ ఈ రోజుకి ఆయన ఎంత పెద్ద అయినా కూడాను కొంచెం లేట్గా వెళ్తున్నానంటే భయంగానే వెళ్తాను. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పుంటా, మా ఇట్లా తాత చెప్పండి 11:30 అవుద్దంట, రెండు సీన్స్ చేస్తున్నారు అంటే అయినా కూడా చెప్పేసి ఇన్ఫర్మేషన్ పాస్ అయి ఉంటుంది. అయినా కూడా ఎందుకు ఏమంటాడో అని చెప్పి భయంగా అవడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి అది అది క్యారీ అవుతుంది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అంటే నాకు చాలా భయం. వాళ్ళు అలా ఉండకపోవచ్చు మనతో సీరియస్గా. ఆయన ఆయన ఉండడు సార్, కాకపోతే నాకే భయం. అదే చిన్నప్పటి నుంచి అట్లా పడిపోయి ఉంటాం. మా అక్క అంటే మా నాన్నకి అంత పెట్టు. ఎందుకంటే కారణం కూడాను 18 ఇయర్స్ పిల్లలు ఏమని చెప్పాను కదా, ఫస్ట్ పుట్టిన ఆడబిడ్డ కదా ఆయనకి. మీ ఫాదర్ మదర్కి మ్యారేజ్ అయిన తర్వాత 18 సంవత్సరాలు పిల్లలు లేడు సార్. ఓ 18 ఏళ్ళు. 18 ఏళ్ళు. ఆవిడ మా అమ్మగారు, అమ్మగారు లేరు ఇప్పుడు. ఆవిడ ఎక్కడున్నా కూడాను అదే చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. సక్సెస్ జర్నీ చూసారా? చూడలేదు సార్. ఏ ఇయర్ ఆమె? ఇదే ఇయర్ 2001 సార్. 1 అంటే సినిమాలు అవి చేస్తున్నాను. చేస్తున్నారు. సూర్య కూడా కంప్లీట్ అయిపోయింది, థియేటర్ కూడా వచ్చారు చూశారు. అంటే ఏంటండి ఆమె ఎక్స్పీరియన్స్? మీరు చూసారు కదా, ఫీలింగ్ ఏంటి? ఆవిడేం సార్, నిన్ను తెరపైన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందిరా నాకు. ఆవిడ చాలా బాధపడి పంపించారు సార్ ఇండస్ట్రీకి కూడా. అంటే నా కొడుకు దూరం అయిపోతున్నాడా, ఎప్పుడో కానీ కనిపించడు అని చెప్పేసి రోజు ప్రతిసారి నేను ఇంటికి. నెల్లూరు చెన్నై దగ్గరే కదా మీరు ఫస్ట్? చెన్నై 172 కిలోమీటర్స్. అంటే అప్పుడు ఇంత సాధనాలు లేవు. లేవు. ఐ థింక్ అప్పుడు 4 లేన్ కూడా అయిందో కాలేదో అయినట్టుంది. ఏది సార్? 2097 ఆ టైంలో. ఇది మొబైల్ సార్? సార్ 4 లేన్. నేను అనేది 4 లేన్ కాలేదు సార్. ఇంకా 4 లేన్. 4 లేన్ కాలేదు. అప్పుడు 4 గంటల 5 గంటల జర్నీ ఉండుంటుంది. ఉండుంటుంది. దట్టు ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఆవిడ ఏడుస్తూనే సాగనం పేరు సార్, నువ్వు ఎందుకు వెళ్ళటం, ఉండిపోవచ్చు కదా అని కాసేపు అంటుంది. మళ్ళీ కాసేపు సరేరా నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాం అని చెప్పి బాధగానే ప్రతిసారి బయలుదేరేటప్పుడు కన్నీళ్ళతోనే బయలుదేరుతాను సార్. వారు మీరు ఇద్దరు? ఇద్దరు. అది ఐ మోస్ట్ ఇప్పుడు కళ్ళలో కనపడుతుంది మీకు. సారీ. నో ప్రాబ్లమ్. అది హ్యాపీ ఫీల్ అయ్యారా సూరి చూసినప్పుడు? చూసి మాటలు చెప్పండి. మాటలు ఏముంది, నువ్వు అనుకున్నా నువ్వు అచీవ్ చేసావరా, బాగున్నావరా స్క్రీన్ మీద, బాగున్నా, తృప్తిపడ్డారు? తృప్తిపడ్డారు. కాకపోతే అది ఆ లాంగ్ బ్యాక్ ఉండలేకపోయింది సార్. సీరియల్స్ అవి చూసింది ఇంట్లో, స్నేహ సీరియల్ అన్నీ ఇంట్లోనే వస్తాయి కాబట్టి ఆవిడ కంటిన్యూగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేది, వచ్చి రాగా నా సీన్స్ గురించి మాట్లాడేది. కానీ మీరు స్టార్డమ్ చూడలేదు? ఆమె చూడలేదు సార్. స్టార్డమ్ చూడలేదు. డాడీ చూస్తున్నారు. ఆయన ఎంత చూసినా నన్ను మాత్రం పొగడ్డు సార్. ఒకరోజు అడిగేశాను నేను కోయలేం టైంలో అడిగాను, నేను ఇన్ని అవార్డ్స్ తీసుకున్నా, ఇన్ని రివార్డ్స్ వస్తున్నాయి నాకు, నువ్వు కొంచెం కూడా ఏం పొగడం అంటే ఒకటే ఒకే ఒక మాట చెప్పారు సార్, పొగిడితే కొమ్ములు వస్తాయిరా. తండ్రి మనసులో ఉంచుకుంటాడు, పొగిడితే కొమ్ములు వస్తాయి, అది వచ్చావంటే నువ్వు నెక్స్ట్ స్టెప్కి ఎదగలేవు, అక్కడికే ఆగిపోతావు. కరెక్ట్ 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 నాకేంటి అన్నావంటే ఏముండదు రా జీవితం. అవును, ఎంత ఎదుగుతూ ఉన్నా ఒదిగే వెళ్ళాలి. గ్రేట్. తల దించుకొని వెళ్ళాలి, తల ఏ రోజు ఎగరేసావో. స్టార్టింగ్ ఆయన చెప్పిన సూత్రం, స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం రెండు ఆడిముచ్చాలే, రెండు కరెక్ట్. అది అలానే ఇప్పుడు ఏది వచ్చినా వదలొద్దని అన్నారు. అవును సార్. అందుకనే కదా మీరు ప్రతి ఒక్కటి వదలకుండా చేశారు. నేను మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు సార్ అప్పట్లో. ఏంటి సార్ మీరు అన్ని చేయకుండా ఉంటే కోయిలమ్మ మీకు ఆఫర్ వచ్చేదా ఈ ఆర్కేలో అయ్యేవాళ్ళ? లేదు సార్, నో వే. పెద్దల మాట సద్దన మూట అంటారు. సద్దన మూట మామూలుగా కాదు కదా సార్, సామెత అనేది వాళ్ళు ఎంతో ఫైనల్ చేసి కానీ ఆ సామెతను బయటకు వదలరు. మీ నాన్నగారు మీతో కాకుండా ఇంకెవరితో ఉన్న ఈ సక్సెస్ని, ఆ పొగట్టాన్ని పంచుకుంటారా మీతో కాకుండా? అంత కాకుండా మా నాన్నగారు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సార్, సుబ్రహ్మణ్యం గారని నేను మావయ్య మావయ్య అంటాను. ఆయనకి ఆయనకి చెడ్డి పెట్టి అనమాట. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఈ సందర్భం మా మావయ్య చెప్పారు, అది అరే మీ నాన్న అట్టుంటాడు కానీ వాడు మిత్రం కూర్చున్నప్పుడు నీ గురించి మాట్లాడుతుంటాడు రా చూడండి. అప్పుడు ఇంకా చాలా సంతోషం వేసేది. నాకుతో మాట్లాడు, ఏ పలానా సినిమా చూసావా సుబ్బు అంటావు, ఆయన సుబ్బు అంటారు అనమాట. చూసావంటే ఏ రా అంటే మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నారు దాంట్లో, పట్టు పట్టుబట్టి పట్టుకెళ్ళేవారు ఆయన్ని, అడిగిన సినిమా చూపించుకొని వచ్చేవారు. అంటే కన్న కొడుకు అంటే మీతో అన్నది కరెక్ట్, కన్న కొడుకుతో ఆ మాట అంటే ఎక్కడ కొమ్ములు వచ్చేస్తాయి, నేను అనే అహంకారం పెరిగిపోతుంది. ఆ అహంకారం ఇప్పటికే అంటారు సార్, నువ్వు ఆ ఇది నువ్వు దానికి ఆ మాటకి నువ్వు కొంచెం కూడా దగ్గరికి వెళ్ళకూడదు.
స్టిల్ ఈ రోజుకి నువ్వు ఇంత ఇది ఇంత ఒక మంచి పొజిషన్లో ఉన్నావు, ఈ పొజిషన్ని నువ్వు కాపాడుకో, దిగద్దు.